గత 10 రోజులుగా కర్నూలులో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రతి పంట మిరప వేరుశనగ నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండిస్తున్న పంట ఇలా నీట మునగడం రైతుల కళ్లల్లో కన్నీరు మిగిల్చుతుంది. ఈ సందర్భంగా రైతులు కాసిం, నరసింహుడు తదితర రైతులు మాట్లాడుతూ ఎకరానికి సుమారు 20,000 వరకు పెట్టుబడి పెట్టి దాదాపు 5 ఎకరాల్లో పొలం చేశామని, దీనికి 1,00,000 రూపాయలు అప్పు చేసుకుని పంటలు పండించుకుంటే చేతికొచ్చిన పంట వర్షాలతో అకాలంగా నీటిమయమైందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కౌలు పొలం 2 ఎకరాలు చేసినాను. సుమారు 5 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. నాను సుమారుగా ఎకరాకి 20,000 దగ్గర పైన ఖర్చు పెట్టినాను. చేతికొచ్చిన పంట అకాల వర్షం వలన దాదాపు సుమారు 1,00,000 రూపాయలు పైన పెట్టుబడి పెట్టినాను. ఇప్పుడు నాకు ఇట్లా అయిపోయింది. అకాల వర్షం వలన నాకే ఈ గవర్నమెంట్ గాని మా గ్రామము అలువాల మండలం గొనేళ్ల మండలము అలవాల గ్రామం నుండి ప్రతి ఒక్క రైతు మా వ్యవసాయం పని మీదే బతుకుతున్నాము. ఇప్పుడు వరకు అకాల వర్షం 10 రోజులు పైబడి కురిసిన వల్ల ఒక్క పంట కూడా చేతికి రావడం లేదు. దాదాపు మా ఊరే కాదు చుట్టుముక్కల గ్రామాలు కూడా తడిసి ముద్దయి ఏర్ల కాటికి చేనుల కింద కుళ్ళిపోయి తడిసిన పంటని చేతికి రాకుండా మురిగిపోతున్నాయి. ఇక్కడ బుడ్డలైతేనేమి వేరుశనగ అయితేనేమి వేరుశనగ అంటారు. వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాం. ఈ విధానంగా వర్షం పడి భారీ వర్షాలు పడి నష్టపోయినది. ఈ విధానంగా కూలలు రావట్లేదు. ఈ వర్షాకాలంలోన ఈ విధానం నష్టపోతున్నాం. ఈ విధానంలో గవర్నమెంట్ అన్నగాని ఆదుకోవాలని అర్జిస్తున్నాము.